తెలంగాణలో నాయకత్వాన్ని అయితే మార్చింది బీజేపీ కానీ గందరగోళం అయితే తప్పడం లేదు నాయకత్వంలో కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టారు ఈటల రాజేందర్ను ఎన్నికల కమిటీ చైర్మన్గా పెట్టారు ఆయన ఎక్కడ వెళ్ళిపోతాడేమని రాజగోపాల్ రెడ్డి ఎక్కడ వెళ్ళిపోతాడని చెప్పి ఆయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పెట్టారు కానీ ఈ ఎక్సర్సైజ్ అంతా చూస్తుంటే ఒక రకమైన ఫైర్ ఫైటింగ్ కనబడుతోంది సో అంటే ఆ మంటలు ముంచుకొస్తుంటే వాటిని ఎదుర్కోవటానికి కనపడ కనబడే కన్ఫ్యూజన్ కనబడుతోంది ఈటల రాజేందర్ ఇప్పటికే తనకు తానుగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావించుకుంటున్నట్టు కనబడుతోంది ప్రకటించకపోయినా ఆయన ఎన్నికల హామీలు ఇచ్చేస్తున్నాడు ఎన్నికల నిర్వహణ కమిటీకి చైర్మన్ అయితే ఈ కమిటీలో సభ్యులు ఇప్పటికీ ఓన్లీ చైర్మనే ఉన్నాడు సో ఎన్నికల నిర్వహణ కమిటీ విధులేంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పనేంటి సో ఎన్నికల రాజకీయ పార్టీకి ఈ సమయంలో ఎన్నికలు తప్పింకో పని ఉండదు మరి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర కేబినెట్లో కూడా ఉండడం తేలిపోతుంది అందువల్ల కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్లో ఉంటూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే పని విభజన కోసం ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉంటారు కనుక సమయం కేటాయించలేడు కనుక ఇక్కడ ఈటల రాజేందర్కు బాధ్యతలు ఇచ్చారంటే అనుకోవచ్చు కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్లో కూడా ఉండడని అర్థమైపోతుంది ఎందుకంటే ఆయనే అన్నాడు బీజేపీలో రెండు పదవులు ఉండవు అని సో మరి కేంద్ర మంత్రిగా లేనప్పుడు ఆయన పూర్తి స్థాయిలో రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు బీజేపీలో ఈటల రాజేందర్ కన్నా పోలికే లేదు అంత సీనియర్ పార్టీలో పొట్టి పెరిగిన నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉన్నాడు తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు బీజేపీతో అనుబంధం నలభై ఏళ్ళ అనుబంధం అలాంటి కిషన్ రెడ్డిని తక్కువ చేసి ఈటల రాజేందర్కు ఫంక్షనల్గా అధికారం ఇస్తే బీజేపీలో ఏ రకమైన పరిణామాలుంటాయి ఉంటాయి ఖచ్చితంగా ఇది రా రాంగ్ సంకేతాలైతే పంపిస్తుంది అని చెప్పి ఈటల రాజేందర్కి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ కూడా ఇచ్చి అది కేవలం నామమాత్రమే అలంకారప్రాయమే అంటే ఆయన సంతృప్తి చెందే అవకాశమే లేదు వాస్తవంగా ఆయన అధ్యక్ష పదవిని అడిగాడు సీఎం అభ్యర్థిగా ఆశించాడు ఆఖరికి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అన్నాడు అవి జరగకుండా ఆయనకు ఎన్నికల నిర్వహణ కమిటీ ఇచ్చారు మరి అంతర్గతంగా ఆయనకు పార్టీ నాయకత్వం ఏం చెప్పిందో తెలియదు బహిరంగంగా మాత్రం ఈటల పోస్టరింగ్ చూస్తే తనకు తానుగా సీఎం అభ్యర్థిగా ఆవిష్కరించుకుంటున్నాడు ఈ ప్రక్రియ భారతీయ జనతా పార్టీలో అనివార్యంగా ఇబ్బందులు సృష్టిస్తుంది ఎందుకంటే కాలం నడుస్తున్న కొద్దీ కిషన్ రెడ్డి ఈటల మధ్య సమన్వయం ఉండాలి ఆ సమన్వయం ఉండకుండా పోటీ ఉండడం అనేది కనుక మొదలైతే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి బండి సంజయ్ ఆ తీవ్ర మనస్తాపానికి గురైనట్టు స్పష్టంగా కనబడుతోంది కేంద్ర మంత్రి మండలికి కూడా రాను నేను పార్టీ కార్యకర్తగానే ఉంటాను అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి చివరకు పార్టీ అధిష్టానం అంది ఆదేశిస్తే అంగీకరించే స్వభావం కలిగిన నాయకులు బండి సంజయ్ కిషన్ రెడ్డి అయినా అందువల్ల కిషన్ రెడ్డికి కూడా కేంద్ర క్యాబినెట్ వదిలేసి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టడం ఇష్టమనట్లేదు కానీ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్త కనుక ఆయనే ఆయన అన్నట్టే పార్టీ నా శ్వాస అన్నాడు నిజమది నలభై ఏళ్ళుగా పార్టీ తప్ప మరో లైఫ్ కిషన్ రెడ్డికి లేదు పార్టీ బలం ఉన్నా లేకపోయినా పార్టీ ఒడుదొడుకుల్లో ఉన్నా గెలుస్తుంది ఓడుతుంది అంతే సంబంధం లేకుండా పార్టీతో కట్టుబడి ఉన్నాడు ఇప్పటి నేతల లాగా అధికారం కొరకు పదవుల కొరకు అవకాశాల కొరకు వ్యక్తిగత స్వార్థం కొరకు పార్టీలో పనిచేసిన నాయకుడు కిషన్ రెడ్డి కాదు బండి సంజయ్ కాదు అందువల్ల పార్టీ ఆదేశిస్తే కిషన్ రెడ్డి అయిష్టంగానైనా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినట్లు బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి మండలికి వెళితే వెళ్ళవచ్చు కానీ వెళ్ళినా వెళ్ళకపోయినా బండి సంజయ్ అసంతృప్తి మాత్రం చాలా స్పష్టం ఆయనే కాదు ఆయన అధ్యక్షుడు అయ్యాక బీజేపీలో ఒక పెద్ద సెక్షన్ ఆయనను వ్యతిరేకించవచ్చు కానీ అదే సమయంలో క్షేత్రస్థాయిలో వందలాది కార్యకర్తలతో ఒక ఎమోషనల్ బాండ్ సంజయ్ పెట్టుకోగలిగాడు సన్నిహితంగా ఉన్న నాయకుల్లో బండి సంజయ్ వ్యవహార సరళిపైన ప్రశ్నలు ఉండొచ్చు విమర్శలు ఉండొచ్చు కానీ కార్యకర్తలకు దాంతో సంబంధం లేదు రోజువారీ వ్యవహారం నడిపే వారికి నాయకత్వంలో ఉన్నవారికి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ ఉంటాయి కానీ నాయకత్వ నాయకుని వ్యవహార సరళి సామాన్య కార్యకర్తల సంబంధం లేదు ఆయన అధ్యక్షుడు అయ్యాక సాధించినటువంటి విజయాలకు కావచ్చు కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన పోరాడిన తీరు కావచ్చు పార్టీ కోర్ ఐడియాలజీ అయిన హిందుత్వం ప్రజెంట్ చేసిన విధానం కాదు వీటి వల్ల బీజేపీలో ఒక వందలాది మంది కార్యకర్తలతో ఎమోషనల్ బాండ్ బండి సంజయ్ ఏర్పాటు చేసుకున్నారు సో అందువల్ల బండి సంజయ్ డిస్టర్బ్ కావడం కాదు వాళ్ళంతా కూడా డిస్టర్బ్ అయ్యారు ఇవాళ కూడా పత్రికల్లో వచ్చాయి ఆర్ఎస్ఎస్ బాధల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది అని సో అందువల్ల సంజయ్ మార్జినలైజ్ కావడం అనేది డెఫినెట్గా పార్టీలో ఒక తీవ్రమైన ఇబ్బందులకు కారణమవుతుంది ఇక ఈటల రాజేందర్కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఇచ్చారు కానీ ఆయనను ఫంక్షనల్గా ఎలా వ్యవహరించే ఎలా పార్టీ స్ట్రక్చర్ ఎలా చేస్తుంది ఎందుకంటే ఆయన పార్టీలో పుట్టి పెరిగిన నాయకుడు కాదు పార్టీలో అందరి సమ్మతితో నాయకుడైన వాడు కాదు పార్టీలో జరిగిన ఒక అసమ్మతి పోరు వల్ల పార్టీ నుంచి ఎక్కడ వెళ్ళిపోతాడో అన్న అనుమానంతో బీజేపీ ఆయనకు అధ్యక్ష పదవిచ్చారు ఆయనకు ఎన్నికల కమిటీ అధ్యక్ష చైర్మన్ పదవి ఇచ్చారు అందువల్ల ఆయన పైన విశ్వాసంతో ఇవ్వలేదు ఆయన పార్టీలో అందరి మద్దతుతో కాలే ఒక రకంగా పార్టీ నుంచి వెళ్ళిపోతారన్న అనుమానంతో భారతీయ జనతా పార్టీ ఈ సో అందువల్ల రేపు నిజంగానే ప్రాక్టికల్గా ఈటల రాజేందర్కు ఎంత అటానమస్ స్పేస్ ఉంటుంది అనే దానిపైన ఆయన సంతృప్తి ఆధారపడి ఉంటుంది ఈలోగా రఘునందన్ రావు లాంటి వాళ్ళు ఇప్పటికే మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి రాజేందర్ అయినా అసంతృప్తిగా ఉంది వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నారు నేను కూడా అసంతృప్తితో ఉన్నాను అంటూ ఆయన అసంతృప్తిని జాతీయ నాయకుల ముందు కాకుండా జాతీయ మీడియా ముందు రాష్ట్ర మీడియా ముందు వ్యక్తం చేస్తున్నారు అది వ్యక్తం చేసిన తర్వాత నేను అనలేదు వక్రీకరించింది పరువు నష్టం దావా వేస్తానన్నాడు కానీ ఇప్పుడు ఆడియో కూడా బయటకు వచ్చాక పరువు నష్టం దావా ఇప్పుడు వేయడం లేదు పరువు కాపాడుకునే పనిలో పడ్డాడు సో అందువల్ల ఇప్పుడు రఘునందన్ రావు స్పష్టంగా జాతీయ నాయకత్వాన్ని కూడా ఒక రకంగా అభిశంసిస్తూ మాట్లాడాడు అమిత్ షా చాణుక్యానికి ఏమైంది అండ్ మునుగోడులో వంద కోట్లు ఖర్చు పెట్టినా గెలవలే కదా మరి ఏమి ఖర్చు పెట్టకుండా అమిత్ షా రాకపోయినా నేను గెలిచాను కదా అందువల్ల పార్టీకి తనకు మధ్య ఒక పోటీ ప్రజెంట్ చేసి ఆ పోటీలో పార్టీ కన్నా తానే గెలిచినట్లుగా రఘునందన్ రావు ప్రకటించుకున్నాడు ఆయన లెజిస్లేచర్ పార్టీ లీడర్ కూడా చేయలేదన్న ఆవేదన వ్యక్తం చేశారు మరి ఆయనకు కూడా ఈల్డ్ అయి బీజేపీ లెజిస్లేచర్ పార్టీ లీడర్షిప్ ఇస్తే ఇయ్యకపోతే బాధ ఇస్తే బాధ ఇయ్యకపోతే రఘునందన్ రావు అసంతృప్తి పెరుగుతుంది వాస్తవంగా దుబ్బాక విజయంతోనే బీజేపీలో మలుపొచ్చింది సో అందువల్ల రఘునందన్ రావు గనక ఎగ్జిట్ అయితే బీజేపీకి నష్టం ఇప్పటికే వార్తలు వస్తున్నా ఆయన బీఆర్ఎస్ వైపు చూస్తున్నాడు అని ఎంత నిజమో తెలియదు అందువల్ల ఇస్తే ఇవ్వకపోతే రఘునందన్ రావు ఉంటాడో లేడో నా భయం ఇస్తే ఇలా పార్టీని మీడియా ద్వారా ఇతరత్ర బ్లాక్మెయిల్ చేయొచ్చు బ్లాక్మెయిల్ అంటే పెద్ద పదం కావచ్చు ఒత్తిడి చేయొచ్చు పార్టీ నుంచి వెళ్ళిపోతారని భయపెట్టవచ్చు నిరసన వ్యక్తం చేయొచ్చు చివరికి జాతీయ నాయకులపై కూడా వ్యాఖ్యానాలు చేయొచ్చు అలా చేస్తే పదవులు వస్తాయనేటువంటి ఒక సంకేతాన్ని బీజేపీ పంపిస్తుంది ఇది అక్కడితో ఆగదిగా మిగతా వాళ్ళు కూడా ఊరుకు ఊకొరు ఎందుకంటే ఈటలకు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అనంగానే జితేందర్ రెడ్డి ఇంట్లో సమావేశం జరిగింది మేము కూడా సీనియర్ పార్టీలో వచ్చాం మాకు కూడా పలుకుబడి ఉంది కదా అంటూ మొదలుపెట్టారు అందువల్ల ఈ ఆపరేషన్ అనేది చివరికి ఎక్కడ తేలుతుంది ఒక్కసారి రాజీ అనే బండ పైన ఒత్తిళ్లకు తలవగ్గడం అనే బండ పైన బీజేపీ అధిష్టానం కూర్చున్న తర్వాత ఎక్కడిదాకా జారుతారనేది ఎవరము చెప్పలేరు అందువల్ల తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలకు ఇంకా పురిష్ఠా పడలేదు శుభం కార్డ్ పడలేదు చివరి ఎపిసోడ్ జరగలేదు ఇదొక సీరియల్ మెగా సీరియల్ ఇది ఎన్నికల వరకు కూడా ఇలాగే కొనసాగితే తీవ్ర నష్టం వస్తుంది ఈలోగా బీజేపీ గ్రాఫ్ తగ్గింది బీఆర్ఎస్తో రాజీ పడుతోంది కాంగ్రెస్ గెలవకుండా అడ్డుకుంటోంది ఇలాంటి ఆరోపణలు ఇంకా పార్టీని సీరియస్గా దెబ్బతీస్తున్నాయి అందువల్ల అంత సులభంగా బీజేపీ తాను పడిన అగాధం నుంచి తానే బయటపడే సూచనలు అయితే